ఉస్మానియా గాంధీ ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది బదిలీ కావడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. ప్రతిరోజు ఉస్మానియా ఆసుపత్రికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్ ప్రజలు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆర్ఎంఓలు, సీఎంఓలకు 3 నెలల నుంచి పనిభారం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్కు లేఖలు రాసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది. ఉస్మానియా ఆసుపత్రిలోని వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బందిపై అధిక పనిభారంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ప్రొఫెసర్లు, వైద్యులు, స్టాఫ్ నర్సుల బదిలీలు జరిగాయి. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగింది. 318 స్టాఫ్ నర్సుల పోస్టులు శాంక్షన్ అవ్వగా 218 మందిని మాత్రమే భర్తీ చేశారు. 44 మంది టీచింగ్ ఫ్యాకల్టీ మంజూరు కాగా 18 మందిని మాత్రమే భర్తీ చేశారు. అయితే మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్కు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించడం లేదని ఉస్మానియా వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో 19 ఆర్ఎంఓ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొందరు డబుల్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. వైద్యుల కొరత వలన సీనియర్ రెసిడెంట్లతో నెట్టుకొస్తున్నారు. అటు గాంధీలోని పలు విభాగాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో పరిపాలనను పర్యవేక్షించే మెడికల్ సూపరింటెండెంట్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్లను ఇతర జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ బదిలీ చేసింది. ఇతర జిల్లాల నుంచి ప్రొఫెసర్లు వచ్చి ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో చేరడం లేదు. కింది స్థాయి సిబ్బందిది కూడా అదే పరిస్థితి. ఉస్మానియా గాంధీలలో సుమారు 150 మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, నర్సింగ్ సూపరింటెండెంట్లను బదిలీ చేశారు అధికారులు. సరిపడా బెడ్లు లేక నేలపైనే రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు పెద్ద ఎత్తున రోగుల తాకిడి ఉండగా సిబ్బంది మాత్రం సరిపడా లేరు. రిలీజ్ అయిన పోస్టులను భర్తీ చేయాలని, ఇక్కడి ఆసుపత్రుల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు వైద్యులు.